దైవ మర్మములు సహోదరు అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మార్చి పద్దెనిమిది ఈరోజు వాక్య భాగము నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను గలతి రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన విశ్వాసులు అనేకులు యేసుక్రీస్తు ప్రభు మరణమునందు విశ్వసించెదరు కానీ వారు తమ సొంత పాత స్వభావమునకు చనిపోరు ఎందుకనగా వారు దేవుని పునరుద్ధాన శక్తిని తమ జీవితములకు అన్వయింప చేసుకొనరు ఆయన మరణములో ఆయనతో మనము అంటు కట్టబడిన ఎడల ఆయన పునరుద్ధాన సాదృశ్యమునందు కూడా మనము ఆయన వలె ఉందుము రోమా ఆరవ అధ్యాయము ఐదో వచ్చినం విజయవంతమైన జీవితము కలిగి ఉండుటకై విశ్వాసముతో ఆయన పునరుద్ధాన శక్తిని అనుక్షణము మనము కోరుచుండవలెను బైబులు చదువునప్పుడు కానీ పరిచరే చేయనప్పుడు కానీ ప్రార్థనతో ప్రారంభించవలెను దాని కొరకు విశ్వాసము ద్వారా పునరుత్న శక్తిని కోరుకొనవలెను అట్టి విశ్వాసము జీవము గలది చురుకైనది అది దేవుని కుమారుని యొక్క విశ్వాసము గలతి రెండు ఇరవై క్రీస్తీ నాయందు జీవించుచున్నాడని పౌలు సాక్ష్యమిచ్చుచు ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము దేవుని కుమార్ని అందరి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను అని చెప్పుచున్నాడు ప్రభు అయిన యేసు నీ అందు జీవించుచున్నాడని ఎరిగి నీ అక్కర్లు బాధ్యతలు పరీక్షల్లో ఆయన అందరి విశ్వాసమును అభ్యాసం చేసుకునవలెను పాఠశాలలో వైద్యశాలలో కార్యాలయముల్లో అనుదినము మనము కలిగి ఉండి బాధ్యతల కొరకు మనం అదే శక్తిని పొందవలెను శోధనల్లో కష్టముల్లో ఆ శక్తిని మనము రుజువుపరచవాలెను ప్రైస్తాడ్